నారా లోకేష్ పాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని వర్గాల వారు యువ నాయకుడిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 స్థానాలను టీడీపీనే కైవసం చేసుకుంటుంది అంటున్న ఇంటూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. యువనేత నారా లోకేష్ యువగాలం పాదయాత్ర ఉత్సాహభరితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముందుకు వెళ్తా ఉంది. నిన్న కందుకూరులో జరిగిన ఆ పాదయాత్రకు అపురూప స్పందన రావడమే కాకుండా భారీ జన సందోహం మధ్య సభ కూడా విజయవంతమైన పరిస్థితి. ఇదే ఉత్సాహంతో కూడా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, ప్రధానంగా నిన్న జరిగిన కార్యక్రమం ఎలా జరిగింది, రేపటి నుంచి ఎలా ఉండబోతా ఉంది? అందరికీ నమస్కారాలు. ముందుగా ఈ యువగాలం పాదయాత్ర సక్సెస్ఫుల్గా చేసినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు నేను చూసిన యువత ఎంత జోష్గా పనిచేస్తూ ఉందో, లోకేష్ బాబు గారు అందరికీ కూడా భరోసా నింపే పరిస్థితి. తప్పనిసరిగా ప్రకాశం జిల్లా నుంచి రెట్టింపు ఉత్సాహంతో, ఇంతకుముందు జరిగిన జిల్లాల కంటే కూడా ప్రకాశం జిల్లా నుంచి ఇంకా ఉత్సాహంతో తెలుగుదేశం కేడర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మహిళలు కూడా భారీ ఎత్తున నిన్న తరలి వచ్చారు. లోకేష్ బాబు గారు పాదయాత్రని అందరూ కూడా భుజాలు కేసుకొని తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం మోస్తూ ఉంది. అదేవిధంగా మొన్న మానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి మహిళలందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా కందుకూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున తరలి వచ్చారంటే ఈ మినీ మేనిఫెస్టోతోనే రేపు అసలు మేనిఫెస్టోతో ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో స్వీప్ చేసే పరిస్థితి. ఈ వైసీపీ ప్రభుత్వం లాస్ట్లో 24వ సంవత్సరంలో కనుమరుగైపోయేది కంపల్సరిగా ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. జై లోకేష్ బాబు. యువకాలం ప్రారంభమైన నాటి నుంచి కూడా పర్టికులర్ గా ఒంగోలు జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వస్తే పెద్ద ఎత్తున బ్రహ్మరథం ప్రజలు పడతారు, అసలు అంచనాలకు మించి కూడా సక్సెస్ అవుతుందనే ఒక నానుడు ఉంది. అదే స్థాయిలో ఈ రోజు యువకాలం మీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? ఈ రోజు చూస్తా ఉంటే ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర ఉత్సాహం, యువకులు ఉత్సాహం చూస్తూ ఉంటే మీరు అందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కమిటేట్గా పనిచేసే జిల్లా ఏదన్నా ఉందంటే వైసీపీకి. లాస్ట్ ఎలక్షన్లో కూడా వైసీపీని కాదని చెప్పి 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఈ జిల్లా. ఈసారి 12 సీట్లు గెలిపిస్తే పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా అంటే మా అధినాయకుడు గారికి కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరూ కూడా 12 ఇన్ఛార్జీలు కలిసిమెలిసి పనిచేస్తారని, అదే ఉత్సాహంతో మేము కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసే అందరం కూడా ఒక ఏజ్ గ్రూప్ ఉన్నాం. తప్పనిసరిగా ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా అందరం సర్దుకొని పోయి ఈ పార్టీని ముందుకు తీసుకున్నాం. మినీ మహానాడుకు ముందు, మొన్న మహానాడు కంటే ముందు కూడా ఎంత ఉత్సాహంతో జరిగిందో చూశారు మీరు అందరూ కూడా. అదే ఉత్సాహంతో లోకేష్ బాబు గారు యువగాలం పాదయాత్ర కూడా ప్రకాశం జిల్లాలో కనీవిని రీతిలో అందరూ కూడా ఇన్ఛార్జీలు సమర్థమై ఉన్నారు. భారీగా తక్కువ రోజులైనా కూడా అందరూ మ్యాక్సిమం నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా లోకేష్ బాబు గారి పాదయాత్ర ఉంటుందని చెబుతా ఉన్నారు. అంటే వైసీపీ నేతలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు, మీ నాయకుడి పైన కావచ్చు మీ పైన కావచ్చు, ఎలా చూస్తా ఉన్నారు ఈ యువకాలంతో వాటికి ఎలా చెక్ పెట్టిపోతా ఉన్నారు? ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా లోకేష్ బాబు గారు ఆ రోజు ఏమి నడుస్తాడులే అని చెప్పి హేళన చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే లోకేష్ బాబు గారు ఇసుకేస్తే రాలని జనాలు, లోకేష్ బాబు గారిని ఏ విధంగా మహిళలు ఆర్తలిస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. 5 జిల్లాలు అయిపోయి ఉన్నాయి, మీరు అందరూ కూడా గమనించాలి. ఈ వైసీపీ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితుల్లో, ఈ ముఖ్యమంత్రి లేడు పరసాలు కట్టుకొని వచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర ఏ విధంగా ప్రజల్లో ఉన్నాడో, ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్లో ఉన్నాడో మనం అందరం కూడా గమనించాలి. ఖచ్చితంగా యువగాలం పాదయాత్ర ఒక స్ఫూర్తిదాయకంగా జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి ఇది మరింత దోహదపడుతుందంటూ కూడా కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక తమ బిడ్డలాగా ఈరోజు నారా లోకేష్ను అన్ని వర్గాలు కూడా ఆదరిస్తూ ఉన్నాయి, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ చంటీతో అనిల్ మహానీస్, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి.